సో ఇప్పుడు పాత మిత్రులతో మీ ఫ్రెండ్స్ తో సహనటి మండలతో టచ్ లో ఉన్నారా అమ్మో ఇప్పటికేనండి ఇట్లా ఎలా గీత ఫోన్ చేసిందంటే వచ్చేస్తారు అందరూ నా దగ్గరికి అందరూ ఇంటి మిస్ ఉంటారు అందరితో టచ్ లో ఉన్నారు టచ్ లో ఉంటారు మీరు గలగల కాబట్టి గలగల మా సబర్ బాబు గారు పేరు పెట్టారు నాకు మీరు సెలయేర్లేంటి వారు అన్నారు ఏమండి అన్న ఎప్పుడు నవ్వుతూ ఉంటారండి మీకేం బాధ ఉండదు ఎప్పుడు నవ్వుతూనే ఉండేది ఒకప్పుడు మా ఫాదర్ అనేవారు నవ్వు నాలుగు ఇటాలు చేయటం నువ్వు అస్తమా నవ్వుబాక అనేవారు నేను నాన్నగారు నాకు నవ్వు వస్తే నేనేం చేయనన్న అలాంటి కొన్ని ఉన్నాయండి నా దగ్గర అది కంటిన్యూ అయిపోయింది నాకు లైఫ్లో నాకు నా నవ్వకపోతే డిప్రెషన్ అవుతాను ఇప్పుడు నేను రామకృష్ణ గారు కూడా లేరు నాకు నాకు ఎంత బాధ ఉంటుందో ఆలోచించండి ఆయన ఉన్నప్పుడు బాగా ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ అయ్యో ఏమా ఏమంటే మేము ఇద్దరం కలిపి ఫంక్షన్స్కి వెళ్ళటం కానీ ఎక్కడికి వెళ్ళినా మ్యారేజెస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం కలిసి వెళ్ళిపోతాం గొడవ పడ్డారు ఎప్పుడైనా గొడవ పడుతుంటాం బలవారే గొడవ పట్టుకుంటే ఎట్లా ఉంటుంది అది లేకపోతే మజా లేదండి మళ్ళీ సాయంత్రానికి అంతా మనల్ని మల్లెపూలు తీసుకొచ్చి మనకి తల్లో పెట్టి ఇవన్నీ చేస్తారు కదా సో ఇప్పుడు చెప్పండి ఆ సంచలనాత్మకమైన సీన్ గురించి మంచి రోజులు వచ్చే జమిని వాళ్ళ పిక్చర్ అండి ఆ పిక్చర్లో మళ్ళీ కృష్ణరాజు గారు కుక్కనేసుకొచ్చి అలిసేషన్ కుక్కనేసి ఈ మనిషిని ఎట్లాగన్నా మనం ఫినిష్ చేసి దాని జీవితం పాడు చేసేద్దాం అనే లెవెల్కి తీసుకొస్తాడు అలిసేషన్ తీసుకుని ఘోరం ఘోరం ఏంటి కుక్కను వదిలేస్తాడు జాకెట్ పీకేసి చీరలు పీకేసేసి ఇబ్బంది పడ్డారు అలాంటి నేను ఇబ్బంది పడ్డం కాదు నరకం అనిపించానండి అమ్మా కృష్ణరాజు గారు ఉమ్మేయాలన్నారు డైరెక్టర్ గారు ఉమ్మండి కృష్ణరాజు గారి మీద అండి అన్నాను నేను ఈ షాట్లో వేయాలి వేసి ఇస్తేనే అతను కోపం వచ్చి నేను నిన్ను రేప్ చేయడం ట్రై చేస్తాడు అన్నారు బాబు అనుకున్నాను ఈ లోపల వచ్చిన తర్వాత ఐస్ క్రీమ్ కొంచెం నోట్లో వేసి నూరగా అది ఊయమన్నారు ఊసాను నువ్వేంటే నన్ను ఉమ్మూస్తావు నా మీద ఇంత ధైర్యమే నీకు అని చెప్పేసి ఆయన నన్ను పడేసేసి నన్ను జుట్టు పీకేసేసి గుడ్డలని చింపేసేసి కుక్కను కూడా వదిలేస్తాడు ఆయన మీద కుక్కను వదిలేసేసి దీన్ని ఇప్పుడు నీ చూసుకొని నీ బతికి ఎలా ఉంటుందని చెప్పేసేసి అంటే నాగేశ్వరరావు చెల్లెలు క్యారెక్టర్ అది భయంకరమైన సిచ్యువేషన్ అంటే అది ఆ రోజుల్లో రేప్ సీన్లే కాకుండా గోపీనాథ్ గారి డైరెక్షన్లో ఒక సినిమా చేశాను నేను మా ఆయన నేను హీరో హీరోయిన్ షూటింగ్ బాగా చేస్తున్నావు చక్కగా ఆనందంగా పనిచేసుకుంటున్నావు జరిగిపోతుంది అనుకుని నేను సీన్స్ అంతా అయిపోతే ఇంటికి వెళ్ళిపోవడం వచ్చేస్తున్నావు అనుకోండి ఈ డైరెక్టర్ గారు ఏం చేశారు తెలుసండి ఎమ్మా గీతాంజలి గారు చిన్న హెల్ప్ చేయాలి మీరు ఏంటండి రామకృష్ణ గారు కొంచెం ముద్దు పెట్టుకుంటారు సినిమా కెమెరా ముందు అన్నారు ఈ షాట్లో మాకు అది కావాలన్నారు ముద్దా అండి ఎందుకండి అది లేదు నేను చేయను నేను చేయను ఏంటండి మేము చేసే మేము మీరు యాక్చువల్గా మీరు ఏం అడుగుతున్నారు మేము యాక్ట్ చేస్తున్నాం అట్లా మీకు ఏం కావాలో మీ ఎఫెక్ట్స్ మేము ఇస్తున్నాం మీరు వచ్చి ముద్దు పెట్టుకోమంటే పబ్లిక్లో నేను ఎట్లా పెట్టుకుంటానండి ఇలా అలాగి లిప్స్ ముద్దు పెట్టుకోవాలంటే ఎట్లండి ఇంత పబ్లిక్ ఇంత కెమెరాలు జనం చూస్తారు మేము ఎలాగండి కళ్ళం నీళ్ళు వచ్చేసినాయండి నాకు నేను చేయనండి మీరేమన్నా అనుకోండి నా క్యారెక్టర్ తీసుకోండి మానేయండి అలా ఈయన తొంగి చూస్తున్నారన్నమాట గీత ఏముంటుందో అని వీళ్ళిద్దరూ మాట్లాడేసుకున్నారు కెమెరామ్యాన్ అదే డైరెక్టర్ గారు ఈయన గీతాంజలి ఒప్పుకోదేమో నేను నాకేమో ఈయన మీద ఒక అనుమానం ప్లాన్ చేస్తున్నారేమో నేను అది మటుకు నా జీవితంలో మర్చిపోలేదు చివరికి ముద్దు పెట్టుకున్నారు లేదా అందరినీ బయట పంపించేసి ఊరికి అలా టచ్ కాకుండా ఇంకా మనకి సెన్సార్ ఉంది కదండి సో ఈ స్వీట్ మెమరీస్ మీకు ఇవన్నీ స్వీట్ చిలిపిగా చెప్పుకుంటున్నారంటే చిలిపిగా చెప్పుకుంటేనే మనం ఆనందపడతామండి ఇప్పుడు వాళ్ళందరికీ తెలియాలి కదా ప్రజలకి తెలియాలి కదా ఇన్ని ఇన్ని కష్టాలు ఉంటాయి పాపం అరే రే రే అని బాధపడతారు కదా ఏ ఆడవాళ్ళు కూడా అయ్యో మన గీతాంజలి గారు ఇన్ని కష్టాలు పడ్డారా ఇందులో ఇన్ని సుఖాలు కష్టాలు ఉన్నాయా అని వాళ్ళకి తెలియాలి కదండి ఇప్పుడు హరినాథరాజు గారు లేత మనసులు ఫుల్గా తాగి ఆయన అని పడిపోతుంటారు నేను ఆయన పట్టుకొని లాగలేక నా మూమెంట్లు చేయలేక పిల్లర్ లాంటి మనిషి ఆయన నేనేమో ఇంత చక్కగా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు ఆయనేమో ఇలా పడిపోతారు నేనేమో మూమెంట్ చేయాలి నా మూమెంట్ చూశారు కదా సాంగ్లు నేను ఎంత కష్టపడి ఉంటాను ఆలోచించండి బాబు కొంచెం జాగ్రత్త అండి నాయన హరినాథరాజు గారు మీ దండం నేను మూమెంట్ చేయాలి నాయన నన్ను డాన్స్ మాస్టర్ గారు వదిలిపెట్టరు మీరు ఇట్లా పడిపోతే ఎలా ఇట్లా పడిపోతానని పడిపోతే ఆయన కింద పడిపోతుంటాడు నేను ఏమో లాగి నుంచోబెట్టి మళ్ళీ డాన్స్ చేయాలి ఇన్ని అవస్థలు అండి అవన్నీ